Manna Bible College. Manna Bible College is God's envision to Bishop Ernest P. Kumanapalli to start a Bible college in Hyderabad. Manna Bible College invites applications for admissions in theological courses for this academic year, preparing for Christian leadership to the 21st century, affiliated with National Theological Accreditation and member of ATA. Courses: CTH, DTH, and BTH. For CTH, medium English, eligibility 10th, duration 1 year. For DTH, medium English, eligibility 10th, duration 2 year. For BTH, medium English, eligibility intermediate, duration 3 year. Qualification: applicants must be born again and spirit-filled believers with a commitment for full-time ministry. Knowledge of English is a must. Age limit 18 years and above. Special features: highly qualified faculty, beautiful campus in Hyderabad city, separate hostels for men and women, facility for married couples. Apply immediately. Courses commence from July 1st. For prospectus, please send 100 rupees by money order. For more information, please contact us. Our address: the principal, Manna Bible College, Don Bosco Nagar Post, Kismatpur, Gandipet, Hyderabad, 5,86, Telangana State, India. Classes begin from July 1st. Contact numbers: 9000512860, 9951985272. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తెరిచూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునే ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. ఆయన ఏ రీతిగా పరలోకమునకు ఎత్తబడట చూచారో, చూస్తున్నారో, అదే రీతిలో ఆయన తిరిగి వస్తాడు అని చెప్పారు దూతలు. ఆమెన్. యేసు ప్రభు బ్రతికున్నప్పుడు కూడా ఆయన శిలో మరణం గురించి, ఆయన రెండో రాకడ గురించి ఆయన ఎన్నోసార్లు ప్రస్తావించాడు. ఆ రెండో రాకడ గురించి ప్రస్తావించినప్పుడు మరి విన్నారు కానీ నమ్మారా? నమ్మలేదు. ఈ రోజుల్లో కూడా మరి యేసు ప్రభు వస్తాడు అని మనకు తెలుసు, విన్నాము, ఎన్నోసార్లు విన్నాము, ఎన్నో ప్రసంగాలు విన్నాం, కానీ ఈ రోజుల్లో రెండో రాకడను గురించిన ప్రసంగాలు తక్కువ. ఆశీర్వాదాలు అవి ఇవి, బ్లెస్సింగ్స్ కావాలి మనకి, సిద్ధపాటు వద్దు, కరెక్షన్ వద్దు, డిసిప్లిన్ వద్దు, కానీ బ్లెస్సింగ్స్ మాత్రం కావాలని. ఏది వింటే ప్రజలు సంతోషపడతారో ఆ ప్రసంగాలే వింటున్నాం, కానీ మనకి ప్రత్యేకంగా అవసరమైంది ఏంటంటే ఆయన రాకడ కొరకు సిద్ధపాటు. ఆమెన్. ఆయన మనల్ని ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. ప్రతి వారిని తన వరుసలో ఆయన పిలుచుకుంటాడు. ఏ సమయం అందు పిలుచుకుంటాడో, చిన్నపిల్లలను పిలుచుకుంటాడు, యవనస్తులను పిలుచుకుంటాడు, వృద్ధులను పిలుచుకుంటాడు, ఏ సమయంలో పిలుచుకున్నా సిద్ధంగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. మా చెల్లి దీవెన్ కుమారి 17 సంవత్సరాలకు పెళ్లి చేశారు. పెళ్ళైన 1 ఇయర్కి బాబు పుట్టాడు. బాబు పుట్టిన కొన్ని గంటలకి ఓవర్ బ్లీడింగ్ అయి చనిపోయింది. చనిపోకముందు చుట్టూ ఉన్న వాళ్ళతో మా తమ్ముడు స్పర్జన్ ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళతో ఏం చెప్పిందంటే, నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను, మీరెవ్వరూ ఆడవద్దు, సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయింది. ఆమెన్. హల్లెలూయా. విశ్వాసులకున్న ధైర్యం, నిరీక్షణ అదే. ఏ సమయం అందు ప్రభు మనల్ని పిలిచినా ఏమవుతుందండి, మనం ఆ పరిశుద్ధుని యొక్క సన్నిధికి వెళ్ళిపోతాం, ఆ పరలోక మహిమలోనికి వెళ్ళిపోతాం, ఆయన సన్నిధిలో ఆ బంగారు వీధుల్లో మనము తిరుగుతాం, సంతోషిస్తాం, నిత్యము ఆయన ఆరాధనలో పాలు పొందుతాం అనే నిరీక్షణ. ఆమెన్.
హల్లెలూయా. యేసు ప్రభు తన ప్రజల కొరకు ప్రాణం పెట్టి ఆయన సజీవుడిగా తిరిగి లేచిన తర్వాత ఆయన ఏ రీతిగా పైకి వెళ్ళిపోయాడో తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాడండి? శరీరంతో వెళ్ళిపోయాడు, ఆ మహిమతో వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మేఘాల్లో వెళ్ళిపోయాడు. అంతేకాదు ఆయన చూస్తుండగా వెళ్ళిపోయాడు. అదే రీతిగా ఆయన మరలా తిరిగి వస్తాడని దూతలు చెప్పారు. చదువుతాం కానీ మనం నమ్ముతామా? ఆయన తప్పకుండా తిరిగి వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు, మేఘాలపై ఆయన రాబోతున్నాడు, కడపూరం రోగగానే పరిశుద్ధులు ఎత్తబడతారు అని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎలాగూ సంఘం సిద్ధపడాలి, సంఘం ఎలాగూ సిద్ధపడాలి అనేది మనం ఈరోజు ఆలోచన చేద్దాం. మనం చదివిన వాక్య భాగంలో మత్తయి సువార్త 24:42. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచునుండే. ఆ దాసుడు కనిపెట్టని దినములోనూ వాడు అనుకునని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పనులు కొరుకుటయు నుండును. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 42 అందరం కలిసి చదువుదాం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రావస్థలో ఉన్న సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈనాటి సంఘాల పరిస్థితి ఎలాగుందో మనం ఒకసారి ఆలోచన చేస్తే, కొంతమంది నిద్రావస్థలో ఉన్నారు, కొంతమంది మెలకుగా ఉన్నారు. అయితే మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది ఆలోచన చేయాలి. ఆమేన్. 44 ఏమనుందండి? మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. మనం అనుకోనని గడియలో పిడుగొచ్చి పడిందనుకోండి, ఏమవుతుంది? సునామీ వచ్చింది, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎన్ని వేల మంది చనిపోయారు. భూకంపాలు వస్తున్నాయి, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి రెడీగా ఉంటారా? వెళ్ళిపోతారు. అనుకోనని గడియలో, మళ్ళా చెప్పుదాం, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. ఆమేన్. సిద్ధంగా ఉన్నామా? ఉన్నామా? రోజు బైబిల్ చదువుకుంటున్నామా? రోజు ప్రభు సన్నిధిలో టైం గడుపుతున్నామా? మన అవసరతల గురించి అడుగుతున్నాం, కరెక్టే, కానీ మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నామా? ఆమేన్. యేసు ప్రభు గెత్సెమనే వనంలో చేసినట్టుగా నీ చిత్తమే సిద్ధించును గాక నా జీవితంలో, ప్రభువా నా జీవితంలో నీవేం చేయబోతున్నావో, నా భవిష్యత్తులో నీవు ఏం చేయబోతున్నావో, నీ చిత్తం మాత్రమే నా జీవితంలో నెరవేరాలని మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? లేకపోతే మన ఆశలు, మన కోరికలు నెరవేర్చుకుంటానికే ప్రార్థనలు చేస్తున్నామా? మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. 25 మనందరికీ తెలిసిన ఉపమానం ఏంటండి? అది బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేస్తున్నారు? అందరూ సంఘమంతా బుద్ధిగల కన్యకలతో, బుద్ధి లేని కన్యకలతో నిండి ఉంది. ఉందా లేదా? మేము బుద్ధిగల కన్యకలు అని అందరం చెప్పుకుంటాం. అందరూ సిద్ధపడి పెండ్ల కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు సంఘమంతా. అయితే కొంతమంది వస్తాళ్ళే, కాసేపు నిద్రపోదాం, తిందాం, త్రాగుదాం, సుఖిద్దాం, సంతోషిద్దాం. నోవహు సమయంలో ఏమైందండి? జలప్రలయం వస్తుంది అని హెచ్చరించినా
వాళ్ళు నమ్మలేదు, హేళన చేశారు. వచ్చిందా జలప్రళయం? అంత నాశనం అయిపోయిందా? మనుషులందరూ కొట్టుకుపోయారు. ఎవరైతే ఓడలో ఉన్నారో వారు మాత్రం బ్రతికి ఉన్నారు. హల్లెలూయా. మనం ఈ సంఘం అనే క్రీస్తు అనే బండ మీద ఉన్నామా? ఓడలో ఉన్నామా? ఎక్కడున్నాం? ప్రభు మనల్ని పిలిచే సమయానికి మనం ఏ స్థితిలో ఉంటాం? సిద్ధపడిన సంఘముగా ఉంటామా? సిద్ధపాటు లేని నిద్రించుతున్న సంఘముగా ఉంటామా? ప్రభు ఆత్మ మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని మేల్కొల్పుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెండ్లి కుమారుడు త్వరగా వస్తున్నాడనే ఎక్సైట్మెంట్, మనం ప్రేమించే వాళ్ళు ఎవరన్నా వస్తున్నారంటే మనం ఎంత సంతోషంగా ఎదురు చూస్తామండి. మన బిడ్డలు వస్తున్నారంటే, మా గ్రాండ్ చిల్డ్రన్ వస్తున్నారంటే, అబ్బా వాళ్ళకి ఇష్టమైనవన్నీ తయారు చేసి పెడతాం, వాళ్ళకి ఇష్టమైనట్లు అన్నీ రెడీ చేసి పెడతాం. మన ప్రియుడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన మన యేసు ప్రభు, మనల్ని ప్రేమించిన మన ప్రభు వస్తున్నాడంటే మనము ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? ఆమేన్. హల్లెలూయా. బుద్ధిగల కన్యకలు వాళ్ళ దివిటీలను దేంతో నింపుకున్నారండి? నూనెతో నింపుకున్నారు. వీళ్ళు కూడా దివిటీలు తీసుకొచ్చారు. పాపం మా చిన్నప్పుడు హరికెన్ లాంతర్లు ఉండేవి, అవి రోజు ఆ గ్లాసు దాన్ని శుభ్రంగా తుడవాలి, రోజు దాన్ని నూనెతో నింపాలి, ఆ ఒత్తిని చక్కగా కత్తిరించుకొని మంచిగా సిద్ధం చేసుకోవాలి, అప్పుడు దాన్ని వెలిగించుకోవాలి. సిద్ధపడిన వారు అలా చేస్తారు. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? నూనె ఉందో లేదో చూసుకోలేదు. ప్రభువు వస్తాడు అని తెలుసు, కేక వినబడింది అర్ధరాత్రి వేళ. 6వ వచనం చదవండి, 25:6. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. కేక వస్తుంది తప్పకుండా, కడబూరం రోగుతుంది, అయినా సరే నిద్ర మత్తులో ఉండి లేచి సిద్ధపాటు లేని వాళ్ళు వెళ్ళలేరు. ఎన్నో చోట్ల బైబిల్లో ఉంది. ఏమనండి? సడన్గా కనురెప్ప పాటులో వెళ్ళిపోతామని. కానీ ప్రభు మనకు వార్నింగ్ ఇవ్వకుండా రాడు. ఇదే వార్నింగ్. ఆయన రాకడ ఆలస్యం చేయబడింది, కానీ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వచ్చింది. ఆమేన్. ఇదే మనకు ఆ కేక. ఎటువంటి కేక అండి? పెండ్లి కుమారుడు వస్తున్నాడు ఎదుర్కోవడానికి రండి అని. ఇప్పుడు మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి. మన హృదయాలు ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నవో మనం ఆలోచన చేయాలి. ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలండి? శుద్ధీకరణ కలిగి ఉండాలి. మనం చేసే ఈ లెంట్ ప్రేయర్స్లో, ప్రభువా నీకు అయిష్టమైన కార్యం నా యందున్నదేమో నన్ను క్షమించు ప్రభువా, నా ఆలోచనలు తలంపులు నా ఉద్దేశాలు నీ చిత్తానుసారమైనవిగా ఉండేటట్లు చేయి ప్రభువా, అటువంటి ప్రార్థనలు మనం చేయాలి. శుద్ధీకరణ అవసరం. శుద్ధీకరణ లేకపోతే ఆ దీపాలు వెలిగించబడవు. ఆమేన్. హల్లెలూయా. We need to be cleansed by the blood of Jesus Christ. యేసు ప్రభు శిలువ రక్తం ద్వారా మనం కడుగబడాలి. నిత్యము ఆయన రక్తం క్రిందికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన చిత్తం చేయడానికి మనం సమర్పించుకున్నప్పుడు, నా చిత్తం కాదు అన్నప్పుడు, నా ఇష్టం కాదు, నా ఉద్దేశాలు కాదు, నా కోరికలు కాదు, నేను ఏవి మంచి అనుకుంటానో అవి కాదు, ప్రభు మనకి ఏవి మంచి అనుకుంటాడో అవే ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. శుద్ధీకరణ అవసరం. రెండవది, నూనెతో నింపబడాలి. ఆమేన్. నిర్గమకాండం 27:20-21 చదవండి. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. దంచి తీయబడిన ఒలీవల నూనె. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభు ఆ గానుగలో దంచి తీయబడిన ఒలీవల నూనెగా, ఒలీవల వలె నలుగ కొట్టబడ్డాడు.
ఆయన రక్తము ఆ ఒలీవ నూనె వల్ల తీయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధ తైలం పరిశుద్ధాత్మకు సాదృశ్యం, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరికి అనుగ్రహించబడతాడండి? ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో, ఎవరైతే పరిశుద్ధతను కోరుకుంటారో, పాపము నుండి శాపము నుండి విడుదల పొందుకుంటారో, ఏ ప్రభువు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఆదరణకర్తను మీకు పంపుతాను అని ఆయన ఆరోహణుడై వెళ్ళక ముందు చెప్పాడు, వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 16:7-8. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. చాలండి, దేవునికి స్తోత్రం. ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముని దేవుడు పంపించాడు. ఎలా పంపించాడండి? ఆదరణకర్త. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పాపమును గూర్చి, పాపం అంటే ఏంటండి? ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి మనం ఏ ఆజ్ఞను అతిక్రమిస్తున్నామో మనకు తెలుసు, ఏది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నామో మనకు తెలుసు, ఏ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామో మనకు తెలుసు. ఆ పాపమును గూర్చి ఎవరు తెలియజేస్తారండి? పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తాడు. నీతిని గూర్చి ఎలాగ నీతిమంతులంగా తీర్చబడతామో పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తాడు. హల్లెలూయా. తీర్పును గూర్చి ఒకనాడు మనము ఆయన సింహాసనం మీదట నిలబడి తీర్పులోనికి తేబడతాం. ఆమేన్. వాని వాని క్రియలకు ప్రతివానికి చుట్టక ఆయన జీతం తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడు. హీ మేక్స్ అస్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ టు బి కన్విక్టెడ్ ఆఫ్ అవర్ సిన్స్. హల్లెలూయా. ఎవరైతే పాపంలో ఉంటారో వాళ్ళని పాపము నుండి విడిపించడానికి, హల్లెలూయా, నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి, తీర్పులోనికి రాకుండా వారు ప్రతిఫలం పొందుకోవడానికి ఎవరు నేర్పిస్తారు? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడే మన హృదయంలో ఉంటే మనము ఆయన రాకడ కొరకు ఎంతో అపేక్షిస్తాం. హల్లెలూయా. ఎదురు చూస్తాం ఆయన పిలుపు కొరకు, ఎదురు చూస్తాం ఆయన ప్రత్యక్షత కొరకు, ఎదురు చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ అనే నూనె మన హృదయాల్లో ఉంటే బుద్ధిగల కన్యకల వలె ఆయనతో కూడా వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూనె ఇంకొక సాదృశ్యం ఏంటంటే దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ దేవుని వాక్యము కూడా మనలను సిద్ధపరుస్తుంది ఆయన రాకడ కొరకు. ఆయన వాక్యం మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పి పత్రిక 2:14-16 చూడండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. మనము జీవించేది ఎటువంటి జనం మధ్య జీవిస్తున్నామండి? ఇక్కడ ఉంది స్పష్టంగా, మూర్ఖమైన వక్ర జనము మధ్య. ఎలా ఉండాలి మనం? లోకమేమో మూర్ఖమైనది, వక్రజనం. మనం ఎలా ఉండాలి? నిరపరాధులను. అందరూ చెప్పండి, నిష్కళంకులను, అనింద్యులైన దేవుని కుమారులుగా, సణుగులను, సంశయములను మాని సమస్త కార్యం చేయువారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకమందు జ్యోతులుగా ఉండాలి అని అంటే ఆ వాక్యముతో వెలిగించబడిన వారే ఉంటారు. ఆమేన్. ఎంతమంది ప్రతిరోజు వాక్యం చదివి దాంతో వెలిగించబడుతున్నారు? దేవుని వాక్యం
మనకు త్రోవ చూపేది. ఏ మార్గం మంచిదో మనకు తెలియదు. 119వ దావీదు కీర్తనలో ఏమని ఉందండి? నీ వాక్యము గట్టిగా చెప్పాలి, నా త్రోవకు ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్యం మనలో ఉండి మనం వెలిగించబడితే మన పాదాలకి దీపమే అది, మన త్రోవకు వెలుగు. తప్పుడు అడుగులు వేయం, తప్పుడు కార్యాలు చేయం, తప్పుడు ప్లేసెస్కి వెళ్ళాం. కాబట్టి ఈ నూనె దేవుని వాక్యానికి కూడా సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యే లోకానికి వెలుగుని నేనని చెప్పాడు కదా, ఆయన మనలో ఉంటే మనము కూడా మీరు లోకమునకు వెలుగు అయి ఉన్నారు అని యేసు ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. ఎంతమంది లోకానికి వెలుగై ఉన్నారు? అబ్బో నేను క్రిస్టియన్ అని బయట చెప్పనండి. వీ నీడ్ టు షో ఫోర్త్ ద లైట్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చెప్పాలి, ప్రభువునకు సాక్షులుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం మనలను కాపాడుతుంది, మనల్ని భద్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. Revelation 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములలో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపుకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన కిరీటాలను సిద్ధం చేస్తున్నాడు. ఎందుకు? మనం ఏ విధంగా ఓర్చుకుంటున్నామో, ఏ విధంగా సహిస్తున్నామో, ఏ విధంగా ఈ 9 ఆత్మ ఫలాలు ఫలిస్తున్నామో ప్రభు చూచి మన కిరీటాలను సిద్ధం చేస్తున్నాడంట. దానిలో బ్రిలియంట్ డైమండ్స్ని పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను కాపాడుతును. భయంకరమైన శోధన కాలం రాబోతుంది. ట్రిబ్యులేషన్ పీరియడ్ ఈజ్ కమింగ్. ద బైబిల్ వార్న్స్ అగైన్స్ దాట్. కాబట్టి మనం సిద్ధపడాలంటే దేవుని వాక్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఓర్పు విషయమైన వాక్యం మనం గైకొనాలి. అప్పుడు భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో ఎవరు కాపాడుతారు? ప్రభువే మనల్ని తప్పిస్తాడు. ఆ శోధన సమయాన్ని మనల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భయంకరమైన ట్రిబ్యులేషన్ గుండా మనల్ని పోనీయడు, మనల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి ఈ వాగ్దానం కావాలి? ఆమేన్. మనం దేవుని వాక్యం చదవాలి, ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి, ఆయన వాక్యంతో వెలిగించబడాలి, ఆయన వాక్యంతో, ఆయన వాక్యంలో ఉన్న కార్యములన్నీ, ప్రభు కార్యాలన్నీ మనం చేయాలి. చేసినప్పుడు ఆయన రాకడలో మనం పిలువబడినప్పుడు ఆయన ఏమని అంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. Manna Bible College is God's envision to Bishop Ernest P. Kumanapalli to start a Bible college in Hyderabad. Manna Bible College invites applications for admissions in theological courses for this academic year, preparing for Christian leadership to the 21st century, affiliated with National Theological Accreditation and member of ATA. Courses CTH, DTH and BTH. For CTH, medium English, eligibility 10th, duration 1 year. For DTH, medium English, eligibility 10th, duration 2 year. For BTH, medium English, eligibility intermediate, duration 3 year. Qualification: applicants must be born again and spirit-filled believers with a commitment for full-time ministry. Knowledge of English is a must. Age limit 18 years and above.
Special features, highly qualified faculty, beautiful campus in Hyderabad city, separate hostels for men and women, facility for married couples. Apply immediately. Courses commence from July 1st. For prospectus, please send 100 rupees by money order. For more information, please contact us. Our address, the principal, Manna Bible College, Don Bosco Nagar Post, Kismatpur, Gandipet, Hyderabad, 5,86, Telangana State, India. Classes begin from July 1st. Contact numbers 9000512860, 9951985272. ఇంతవరకు పరలోక మన్నా అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసి ఉన్నారు. యేసుక్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాకు వ్రాయండి. మీ ప్రార్థన అవసరతలను, సందేహాలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. చాలామంది ప్రార్థనలకు జవాబు పొందామని, స్వస్థత పొందామని, రక్షణ పొందామని ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా మాకు తెలియజేయుచున్నారు. వీరందరి కొరకు దేవునికి వందనములు. ఈ కార్యక్రమం కొరకు సహాయం చేయదలిచిన వారు మా చిరునామాను సంప్రదించండి. మా చిరునామా పరలోకమన్నా, రాక్ చర్చ్ క్యాంపస్, కిస్మత్పూర్, హైదరాబాద్ 500086, తెలంగాణ స్టేట్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9866149471, 900051268, 9949963701. Thank you for watching the program today. We hope that you have been blessed by the Word of God, and we pray that God has personally touched your lives. If you want to know more about Jesus Christ or have any prayer request, please do contact us. Our address is Parlokamanna, Rock Church Campus, Kismapur, Hyderabad, 5,86, Telangana State, India.